హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తర్వాత అంత గొప్ప మాస్ ఇమేజ్ సంపాదించిన వారు ఎవరంటే పవన్ కళ్యాణ్ అని చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో సరైన గుర్తింపు లేని పవన్ కళ్యాణ్ ఖుషి, తమ్ముడు, జల్సా, గబ్బర్ సింగ్తో తనదైన మార్కు వేసుకున్నాడు. అలాగే నెంబర్ వన్ రేస్లోకి వెళ్ళాడు. ఓవైపు సినిమాలో నటిస్తూనే రాజకీయాల్లో తనదైన మార్కు చాటుకుంటున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. గత సంవత్సరం సర్దార్ గబ్బర్ సింగ్ భారీ డిజాస్టర్ అయిన విషయం తెలిసిందేనండి. ఈ సంవత్సరం డాలీ దర్శకత్వంలో కాటమరాయుడు గత నెల 24న రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొని విజయవంతంగా ప్రదర్శించబడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మరియు పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలతో బాక్సాఫీస్ను షేక్ చేశారు వీరిద్దరు. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాబోతుంది. వాస్తవానికి 2 సంవత్సరాల క్రితమే వీరిద్దరి కాంబినేషన్లో ఒక చిత్రం రావాల్సి ఉంది, కానీ గబ్బర్ సింగ్, కాటమరాయుడు సినిమాల వల్ల అది ఆగిపోయిందండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి నిజంగా గుడ్ న్యూస్, ఎందుకంటే త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ ఇద్దరు ముచ్చటగా 3వ మూవీని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ నిన్నటి నుండి సెట్స్పైకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా నిన్నటి నుంచే ఎందుకు ప్రారంభించారంటే, జల్సా మూవీ రిలీజ్ అయ్యి ఇప్పటికీ 9 సంవత్సరాలైంది. ఈ డేట్ సెంటిమెంట్గా భావించి పవన్ త్రివిక్రమ్ల ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావడం విశేషం. కాటమరాయుడు హిట్ అయినప్పటికీ అనుకున్న రేంజ్లో మాత్రం సక్సెస్ కాలేదు అనే వాదన ఫిల్మ్ నగర్ వర్గాలలో వినిపిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. 2 భారీ హిట్స్ తర్వాత ఈ ఇద్దరి మధ్య కాంబినేషన్లో వస్తున్న మూవీ తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. సో ఈసారి పవన్ కళ్యాణ్ మంచి బ్లాక్ బాస్టర్ హిట్తో రాబోతున్నాడని ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.